నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా రుద్రయాగ మహోత్సవం. శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు విశేషంగా కార్తీక మాస పూజలు. విజయనగరంలో శ్రీనివాసుడికి గరుడ సేవోత్సవం. ప్రొద్దుటూరులో శ్రీ భద్రావతి భావనారాయణులకు బిందు సేవ గ్రామోత్సవం. శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి దేవిగా కొలువైన పుణ్యధామం. తిరుసుకునూరుగా ప్రసిద్ధి చెందిన తిరుచానూరు క్షేత్రం ప్రత్యేక కథనం. పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవ సమయంలో కైలాసనాథుడు విడిది చేసిన ప్రాంతం. ఆహ్లాదకర జలపాత సోయగాలతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్న కైలాసనాథ కోన విశేష కథనం. తిరుపతిలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థం కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలతో ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతోంది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం రుద్రయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా యాగశాలలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సర్వభరణ భూషితంగా వెంచప్ చేశారు. ఆపై పూజ, రుద్రజపం, హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి కార్యక్రమాలను శైవాగమ రీతిలో నిర్వహించారు. భక్తులు రుద్రయాగంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తిరుపతి అన్నారావు కూడలిలోని సంస్కృత ప్రాథమికోన్నత పాఠశాలలో శ్రీ మలయాళ సేవా సమాజం ఆధ్వర్యంలో ఆదివారం చిన్నారుల భగవద్గీత పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలకు తిరుపతి నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వీరంతా చక్కటి కంఠస్వరంతో అవలీలగా భగవద్గీత శ్లోకాలను వల్లవేస్తూ ఆహుతులను అబ్బురపరిచారు. పశ్చిమ గోదావరి జిల్లా గొండుగొలనులోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు జరిగాయి. భక్తులు భక్తి పారవశ్యంతో జానకీరాముల అభిషేకాన్ని వీక్షించి పులకించారు. ఇక నెల్లూరు జిల్లా పెంచలకోనలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం నయన మనోహరంగా జరిగింది. సర్వాలంకార శోభితంగా కొలువు తీరిన ఉభయ దేవేరి సమేత లక్ష్మీ నృసింహస్వామివార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రానికి అనుబంధ దేవాలయంగా విలసిల్లుతున్న శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారి సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన లక్ష దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి ప్రపుత్తులతో దీపాలను వెలిగించారు. విజయవాడలోని శ్రీ వసంత మల్లికార్జున స్వామి దేవస్థానంలో అనఘాష్టమి పూజలు, వ్రతాలు వేడుకగా జరిగాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో అనఘాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివార్లను సేవించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే పవిత్ర కార్తీక మాసంలో శివకేశవుల ప్రత్యేక అర్చనలతో విజయవాడ శ్రీ శివకేశవ స్వామి ఆలయం భక్తి వెలుగులతో మెరిసింది. స్వామివార్లకు శాస్త్రోక్తంగా లక్ష తులసి అర్చన నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. విజయనగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి గరుడ సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి మూలమూర్తిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఉత్సవమూర్తిని ప్రియ భక్తుడైన గరుడ వాహనంపై వేంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీరామ్నగర్ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల బిందె సేవ గ్రామోత్సవం నగర వీధుల్లో కనుల పండుగ సాగింది. ముందుగా అగస్తీశ్వర స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు విశేష అలంకరణలతో పూజాదికాలు జరిపారు. ఆపై ఉత్సవాలను సంప్రదాయ కళా ప్రదర్శనలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయంలో వెంచేపు చేశారు. ఈ గ్రామోత్సవంలో ప్రొద్దుటూరు వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హరిదేవేరి, తిరుమల శ్రీవారి ఇష్టసఖి, సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి లోకపావనిగా కొలువై భక్తుల ఆరాధ్య దైవంగా విలసిల్లుతున్న పుణ్యక్షేత్రం తిరుచానూరు. సాక్షాత్తు శ్రీనివాసుడే ఈ క్షేత్రంలో పద్మ సరోవరాన్ని నిర్మించి లక్ష్మీదేవిని తన తపస్సుతో మెప్పించి ఆమె సాక్షాత్కారం పొందినట్లు ఐతిహ్యం. ఆ విశేషాలను సవివరంగా అందజేస్తోంది
మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. అమ్మ ఆ పదంలోనే అనంతమైన అమృతత్వ ప్రేమ నిండి ఉంది. అడగకుండానే అన్నీ ఇచ్చే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని లోకోక్తి. అంతెందుకు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడు కూడా ద్వాపర యుగంలో యశోదమ్మకు ఇచ్చిన మాటకు కట్టుబడే కలియుగంలో భూమికి వేంచేశాడు. ఆదిలక్ష్మి అంశగా సహస్రదళ బంగారు పద్మంలో ఆవిర్భవించిన అలమేలు మంగమ్మ అవతార ప్రాశస్త్యాన్ని గమనిస్తే శ్రీవెంకటేశ్వరుడిగా లోక కళ్యాణార్థం వైకుంఠం నుంచి శ్రీహరి పుడమిపైకి అడుగిడటం కోసమే అనే అంతరార్థం స్పష్టమవుతుంది. అటువంటి ఆ అమ్మ హరిపట్టపురాణిగా, భక్తుల కొంగు బంగారంగా, పసిడిసిరులు కురిపించే శ్రీ పద్మావతీదేవిగా కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుచానూరు. కలియుగంలో శ్రీ పద్మావతీదేవి శ్రీ మహాలక్ష్మి అంశగా, అలమేలు మంగమ్మగా ప్రసిద్ధి చెంది పూజలందుకుంటున్నారు. పూర్వం తిరుచానూరు సుఖమహర్షి ఆశ్రమ ప్రాంతంగా వినుతికెక్కింది. అందుకే ఈ ప్రదేశం శ్రీ సుకుని ఊరుగా, కాలక్రమంలో శ్రీ సుఖనూరుగా, తిరుచకనూరుగా, తిరుచానూరుగా పేరొందింది. తిరుచానా అంటే శ్రీకాంత, శ్రీ మహాలక్ష్మి అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇంతటి విశిష్టమైన ఈ దివ్య ప్రదేశం ఎందరో మహర్షులు, యోగులు, సాధు పుంగవులు, మునులకు ఆవాసంగా ఉండేదని స్థల పురాణం. ఇక తిరుచానూరు సమీపంలోని యోగిమల్లవరం సుఖమహర్షి తాత అయిన పరాశురునికి తపోభూమిగా విరాజిల్లింది. కళలకు కానాచిగా, ఆధ్యాత్మికతకు ఆలవాలంగా వెలుగొందిన తిరుచానూరు క్షేత్రంలో శ్రీ అలమేలు మంగమ్మ ఆవిర్భావం వెనుక ఎంతో ఆసక్తికరమైన పురాణ కథనం ఉంది. పూర్వం భృగు మహర్షి ముల్లోకాలను సందర్శిస్తూ వైకుంఠానికి వెళ్లిన సమయంలో తన రాకను గమనించని లక్ష్మీనారాయణులపై ఆగ్రహించి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై కాలితో తంతాడు. ఆ హఠాత్ పరిణామానికి అలిగిన శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుంటుంది. లక్ష్మీ వియోగాన్ని తట్టుకోలేని వైకుంఠ నారాయణుడు భూలోకంలోని కొల్హాపూర్కు చేరుకుంటాడు. లక్ష్మీదేవి కొల్హాపూర్లో ఉండటం వల్ల ఆ ప్రాంతమంతా ఎటు చూసినా బంగారుమయంగా గోచరించింది. మనోహర ఉద్యానవనాలు, పుష్పవాటికలతో ఆహ్లాదకరంగా ఉన్న కొల్హాపూర్లో ఎంత వెతికినా శ్రీనివాసుడికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభించలేదు. నిద్రాహారాలు మాని లక్ష్మీదేవి దర్శనం కోసం తపించిపోతున్న శ్రీమన్నారాయణుడికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే సువర్ణముఖి నదీ తీరంలో తపస్సు చేయాలని ఆకాశవాణి వాక్కు వినిపించింది. దీంతో శ్రీవెంకటేశ్వర స్వామి సువర్ణముఖి నదీ తీరంలో శ్రీసుఖనూరుగా వినితికెక్కిన ఇప్పటి తిరుచానూరులో ఈటె బల్లంలను కలిగిన కుంతాయుద్ధంతో పద్మ సరోవరాన్ని నిర్మించి దేవలోకం నుంచి తీసుకువచ్చిన బంగారు పద్మాలను ప్రతిష్ఠించాడు. ఈ బంగారు పద్మాల వికాసం కోసం పద్మ సరోవరానికి తూర్పు భాగంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించి పూజించాడు. అనంతరం శ్రీ మహాలక్ష్మి కోసం 12 సంవత్సరాలు కఠోర తపస్సు చేసిన శ్రీనివాసుడికి శ్రీ మహాలక్ష్మి కార్తీక శుక్ల పంచమి, ఉత్తరాషాఢ నక్షత్రం రోజు సహస్ర స్వర్ణ పద్మ దళాల నుంచి అలమేలు మంగమ్మగా ఆవిర్భవించి సాక్షాత్కారమిచ్చింది. పద్మ సరోవరంలో వ్యూహలక్ష్మి, వీరలక్ష్మిగా ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మి అంశలలో శ్రీనివాసుడు వ్యూహలక్ష్మిని తన వక్షస్థలంలో నింపుకోగా, వీరలక్ష్మి స్వతంత్రలక్ష్మిగా, శ్రీ పద్మావతీదేవిగా, అలమేలు మంగమ్మగా తిరుచానూరులో కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. అందుకే తిరుచానూరు అలమేలుమంగ పట్టణంగా నేటికీ వాడుకలో ఉంది. నాటి నుంచి తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతీదేవికి నిత్య పూజలతో పాటు ఉత్సవాలు,
ఊరేగింపులు, కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం పంచమి తిథి రోజు అమ్మవారు పద్మ సరోవరంలో ఆవిర్భవించడంతో నేటికి పంచమికి ముగిసే విధంగా అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం భక్తజన రంజకంగా నిర్వహిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ తిరుచానూరు శ్రీ పద్మావతీ దేవిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఒకప్పుడు తిరుమల శ్రీవారి ధాన్యాగారంగా విలసిల్లిన తిరుచానూరులోనే తొలుత శ్రీ వెంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినట్లు చెబుతారు. అమ్మవారి ఆలయ రాజగోపురం 5 అంతస్తులతో సమున్నతంగా ఆకర్షణీయంగా నెలవై ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా శ్రీకృష్ణస్వామి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఒకప్పుడు అళగియ పెరుమాళ్ ఆలయం అంటే అందమైన దేవుడు కొలువైన ఆలయం అనేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రతిరోజు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని శ్రీకృష్ణస్వామి వారి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బంగారు సింహాసనంపై ఆకమోక్తంగా నిర్వహిస్తారు. ఇక దక్షిణంగా తూర్పుముఖంగా నిలవైన శ్రీ సుందరరాజస్వామి ఆలయంలో స్వామివారు 4 అడుగుల ఎత్తైన రాతి పీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై పూజలందుకుంటున్నారు. శాంతి నిలయంగా వినితికెక్కిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, గర్భాలయం, అర్ధమండపం, ధ్వజస్తంభం, బలిపీఠంతో సర్వాంగ సుందరంగా శోభిల్లుతుంటుంది. గర్భకుడిలో శ్రీ పద్మావతీదేవి పద్మపీఠంపై చేతిలో కమలాలను ధరించి వరద అభయ హస్తాలతో భక్తులకు సిరుల జల్లులను వరాలుగా అనుగ్రహిస్తూ దేదీప్యమానంగా దర్శనమిస్తుంటారు. అమ్మవారు ఉద్భవించినటువంటి రోజునే పురస్కరించుకుని పంచమీ తీర్థం అని పెట్టాం. ఆ రోజు ఉద్భవించడానికి గల కారణం ఏమిటి అంటే, భృగు మహర్షి యొక్క తాడనం చేత అమ్మవారు వైకుంఠాన్ని వెళ్ళి కొల్హాపురి వెళ్ళి అక్కడ మహాలక్ష్మిగా నివాసం ఏర్పరుచుకుని భక్తుల ద్వారా పూజలు అందుకుంటూ ఉంది. అమ్మవారు వెళ్ళిపోయింది, స్వామికి ఏం చేయాలో తోచలేదు. ఆ వైకుంఠాన్ని వదిలాడు. 12 సంవత్సరాలు ఆయన అమ్మవారిని గురించి తపస్సు చేశాడు. ఆ తప ప్రభావానికి మెచ్చినటువంటి తల్లి ఏమని చెప్పిందంటే, ఆ అమ్మవారు సాక్షాత్తు కార్తీక మాస శుక్లపక్ష పంచమి ఉత్తరాషాఢ నక్షత్రంలో ఆ యొక్క పద్మ సరోవరమందు ఉద్భవించింది. అప్పటి నుంచి అది పంచమి ప్రసిద్ధమైంది. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని అణువణువునా నింపుకుని కలియుగంలో హైందవ సంస్కృతి ఉన్నతికి సమున్నత వేదికగా నిలుస్తున్న తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలని, అలమేలు మంగమ్మ వారి ఆశీస్సులు మెండుగా అందుకోవాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ గౌరీశంకర సహిత వీరభద్రస్వామి ఆలయంలో గౌరీదేవి వ్రతాలను సామూహికంగా నిర్వహించారు. భక్తులు ఆది దంపతులను మనసార సేవించి కుంకుమ పూజలతో గౌరీవ్రతంలో పాల్గొన్నారు. అలాగే తునిలో ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శనకు భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది.
దేశంలోని వివిధ ప్రాంతాలలో మహిమాన్విత లింగాలుగా వెలుగొందుతున్న 12 మహాశైవ క్షేత్రాలను ఒకే చోట ప్రత్యేకంగా ఏర్పాటు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. కార్తీక మాస శుభవేళ పెద్ద ఎత్తున భక్తులు ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకుని తరిస్తున్నారు. లోక కళ్యాణార్థం వరంగల్లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో చండీ హోమం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా కార్తీక బహుళ అష్టమి, కాలభైరవ అష్టమిలను పురస్కరించుకుని గణపతి, రుద్ర సహిత వేదపారాయణ సంయుక్త చండీయాగాన్ని ఋత్వికులు వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో చండీ హోమంలో పాల్గొని తరించారు. ఇటు కరీంనగర్ బొమ్మకల్ రోడ్డులోని శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి ఆలయం కార్తీక దీపకాంతులతో కాంతులను వెదజల్లింది. కార్తీక మాసం సందర్భంగా స్వామి అమ్మవార్ల తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు స్వామివారి తిరువీధి ఉత్సవాన్ని వీక్షించి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. నంద్యాలలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ఆకుపూజలు వేడుకగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అంజనీసుతుడిని మనసారా సేవించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలోని శివలింగానికి విశేష పూజాదికాలు చేశారు. అలాగే శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి అష్టోత్తర పూజలను ఘనంగా నిర్వహించారు. భక్తులు బారులు తీరి పుష్పశోభితంగా అనుగ్రహించిన స్వామివారిని దర్శించుకుని పరవశించారు. కార్తీక శనివారం సందర్భంగా అనంతపురం జిల్లా కొత్తపల్లిలోని స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. తులసీ దళాలు పుష్పమాలలతో అలంకరణ చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక ఇటు భద్రాచలం శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. కార్తీక మాసం శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భద్రాచలం సందర్శనకు విచ్చేసిన భక్తులతో ఆలయం కలకలాడింది. శ్రీ సీతారామ లక్ష్మణులను దర్శించుకున్న భక్తులు అనంతరం స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా జరిగే నిత్య కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి పునీతులయ్యారు. కృష్ణా జిల్లా నాగాయలంక సమీపంలోని తలగడ దీవిలో శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. నవంబర్ 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలోని టీటీడీ శ్రీనివాస కళ్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం నిర్వహించారు. భక్తులు ఆధ్యాత్మిక భక్తి పారవశ్యంతో స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో జానకీరాముల తిరుచి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. ప్రతి శనివారం స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ప్రత్యేక అలంకరణలో కొలువు తీరిన శ్రీ సీతారామ లక్ష్మణులను తిరుచిపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మారువీధుల్లో వైభవపేతంగా సాగిన జానకీరాముల తిరుచి సేవను భక్తులు తిలకించి భక్తి ప్రపతులతో ప్రణమిల్లారు. ఇటు తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం స్వామివారి తిరుచి సేవ మనోహరంగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని విశేషంగా అలంకరించి తిరుచిపై వెంచిప్ చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి తిరుచి ఉత్సవం వేడుకగా సాగింది. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించి పునీతులయ్యారు. తిరుపతికి 48 కిలోమీటర్ల దూరంలో కైలాసనాథ కోన నెలవై ఉంది. ఈ కైలాసనాథ కోన ప్రసిద్ధ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి పర్యాటకులతో కైలాసనాథ కోన నిత్యం సందడిగా ఉంటుంది. ఆ విశేషాల సమాహారం మీకోసం. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతూ నిత్యం భక్తజన సంద్రంగా దర్శనమిస్తుంది కైలాసనాథ కోన. ఎత్తైన పవిత్ర తీర్థరాజంతో శోభాయమానంగా దర్శనమిచ్చే కైలాసనాథ కోన అందాలను తిలకించడానికి భక్తులు ఉత్సుకత చూపిస్తారు. తిరుపతి, చెన్నై మార్గంలో నారాయణవనం సమీపంలో నిలవైన కైలాసనాథ కోన దర్శనీయ స్థలంగా భాసిల్లుతోంది. సహజ సిద్ధంగా ఏర్పడిన కైలాసనాథ కోన
ఈ శిఖర భాగంలో 120 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కాకముఖ పర్వతాల నుంచి జాలువారే ఈ జలపాతం 7 బావుల గుండా ప్రవహిస్తుందని స్థల పురాణం. 7 ఏడాది పొడవున జలకళతో ప్రవహించడం ఈ జలపాత విశేషం. ఇక్కడ స్నానం చేస్తే దీర్ఘకాల వ్యాధులతో పాటు ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఉన్న పర్యాటక శాఖ అతిథి గృహంలో భక్తులు వసతి పొందవచ్చు. ప్రకృతి రమణీయతతో జలపాత సోయగాలతో అలరారుతున్న ఈ పుణ్యధామం ఎంతో ఆసక్తికరమైన పురాణ ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది. పూర్వం నారాయణవనంలో తిరుమల శ్రీవారి కళ్యాణం జరిగే సమయంలో సకల దేవతలు విచ్చేశారు. అప్పట్లో కైలాసవనం ఈశ్వరుడికి విడిది కేంద్రంగా ఉండేది. శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అనంతరం అగస్త్య మహాముని కోరిక మేరకు కైలాసనాథుడు శ్రీ కామాక్షి సమేతంగా ఇక్కడే వెలసి భక్తుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్నారు. శ్రీకృష్ణ దేవరాయల కొలువులో అష్టదిగ్గజ కవులలో ఒకరైన ధూర్జటి మహాకవి రచించిన 108 శైవ క్షేత్రాల మహాత్మ్యంలో కైలాసనాథ కోణ ప్రాశస్త్యంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. కైలాసనాథ కోణలో ఆలయానికి కుడివైపున ఉన్న జలపాతం నిరంతరాయంగా ప్రవహిస్తూ భక్తులను కనువిందు చేస్తూ ఉంటుంది. కైలాసనాథ శివాలయ సందర్శనానికి వచ్చే భక్తులు ఈ జలపాత సోయగాలను వీక్షించి పరవశం చెందుతారు. కైలాసనాథ కోనకు ప్రవేశ మార్గంలో నాగేంద్రస్వామి సన్నిధి ఉంది. ఇక్కడ ఉన్న పుట్టలో భక్తులు పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే కైలాసనాథుడి ఆలయానికి పక్కనే అగస్త్యేశ్వరుడు, దక్షిణామూర్తి, లింగోద్భవుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, కామాక్షీదేవి, దుర్గాదేవి, నృత్య గణపతి, సూర్య భగవానుడు, వీరభద్రుడు దర్శనమిస్తారు. కొండ పైభాగంలో ఉన్న ఊటబావి నుంచి నీరు ఆలయంలోకి ప్రవహిస్తూ ఉండడం విశేషం. ఈ నీటితోనే స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక కార్తీక మాసంలో విశేష అభిషేకాలు, ఆరాధనలు, రుద్రాభిషేకాలను వేడుకగా జరపడం సంప్రదాయం. మహాశివరాత్రి రోజు 12:30 గంటలకు లింగోద్భవం జరిగే సమయంలో కైలాసనాథుడికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహిస్తారు. అలాగే శివరాత్రి తర్వాతి రోజు స్వామి అమ్మవార్ల కళ్యాణం కనుల పండుగగా జరుగుతుంది. ఇక చైత్ర పౌర్ణమి రోజు కైలాసనాథ కోణలో కొండ పైభాగంలో దీపం వెలిగించి స్వామివారికి ఆరాధనలు నిర్వహిస్తారు. ఈ తీర్థ సందర్శనానికి ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ప్రకృతి సోయగాల నడుమ ఆహ్లాదకర జలపాత అందాలతో నిత్యం హరనామ స్మరణతో అలరారే కైలాసనాథ క్షేత్ర సందర్శనం సర్వశుభప్రదం. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదిక శనివారం రాత్రి జరిగిన భరతనాట్య సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లింది. చెన్నైకి చెందిన చిత్ర మురళీధరన్ బృందం నాట్య నీరాజనం శ్రీవారి భక్తులను భక్తి పారవశ్యంలో ఓలలాడించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 28,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.